జగన్ అసమర్థతతోనే ఖజానా ఖాళీ అయిందని టీడీపీ నేత వంగలపూడి అనిత ఆరోపించారు. కుప్పల్లో ఓటుకు 5000 రూపాయలు ఇచ్చామని వైసీపీ నేతలు అంటుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సుమారుగా రాష్ట్రంలో ఉన్న మహామహా మేధావులు నాయకులు అందరూ కూడా విత్తు సూట్కేసులతో కుప్పంలో కూర్చొని ఎలక్షన్లోనే మేము చాలా ఓడిబడి చేస్తున్నామని చెప్పి దొంగ ఓట్లని పక్క రాష్ట్రాల నుంచి బస్సుల్లో రప్పించుకొని రిగ్గింగ్లు చేసుకొని ఓవరాల్గా మున్సిపల్ కార్పొరేషన్ మాది అని మమ అనిపించుకున్నారు. సో ఈ తతంగంలో కాకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాడికి ఎంతైనా కొంచెం మంట ఉంటుంది లోపల. ఆ మంట కొద్ది ఏమైందంటే ఈ మధ్యకాలంలోని కుప్పంలో మున్సిపల్ కార్పొరేషన్ ఒక మీటింగ్ జరిగితే కార్పొరేటర్ తాలూకా భర్త ఆయన, అతను కూడా కార్పొరేటర్ కూడా కాదు, నాకు తెలిసి మహిళలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీకి సంబంధించిన అఫీషియల్ మీటింగ్లో కార్పొరేటర్ కాకుండా కార్పొరేటర్ భర్త గారు లోపలికి వెళ్ళి పాపం తన అక్క సంతా వెలగక్కాడు. ఆయన నోట్లోంచి ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు 5000 ఇచ్చాం, మీరు మర్చిపోయి మాట్లాడొద్దు, మాకు ఈ రోజు వరకు కూడా జరిగిన వర్కులకి బిల్లులు రాలేదు. ఇదే మాట సాక్షాత్తు అక్కడ ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అనుకుంటా, ఆయన కూడా ఇదే రకంగా మేము 5000 ఇచ్చాము డబ్బులు, 5000 ఇచ్చాము కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి బిల్లులు రాలేదని సాక్షాత్తు మీటింగ్లో ప్రెస్ అందరూ ఉంటుండగానే మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎంత మేరకు చర్యలు తీసుకోవాలో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. నేనేమంటానంటే ఈ రోజుకి కూడా 175 సీట్లు మేమే గెలుస్తాం, 175 సీట్లు మేమే గెలుస్తామంటే డబ్బును ఏరుల్లా పారించి ఓట్లు కొనుక్కుందామన్న ఒకే ఒక ధ్యాసతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పడానికి కుప్పంలో జరిగిన ఎలక్షన్నే ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు.